ఇప్పుడు మీరు ఈ రోజు ఎందుకు సాధించలేకపోయారో చెప్పండి 20 మంది 25 మందిని గెలిపించండి మేము సాధిస్తాం ఢిల్లీని మెడల్ వస్తాం అని చెప్పి మాట్లాడారు నేను అడుగుతున్నా మీకు ఇప్పుడు రాజ్యసభలో లోక్సభలో 27 మంది ఉన్నారు ఇంకొక ఆయన మన చనిపోయాడు లేకపోతే 28 మందిని గెలిపించారు 28 మందిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించారా అని అడుగుతున్నా ఇంకో పక్క పోలవరం 70% కంప్లీట్ అయితే ఈరోజు కేంద్రం చెప్పింది చట్టంలో ఉన్నప్పటికీ పోలవరానికి డబ్బులు ఇవ్వమంటే మీరు దానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు ఇంకో పక్క చూస్తే విభజన హామీలు ఏ ఒక్క హామీని మీరు సాధించారో రెండు రాష్ట్రాల మధ్య గాని కేంద్రం చేంజ్ తీసుకొచ్చారో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని కూడా డిమాండ్ చేస్తున్నా అమరావతి 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపద ఇది తెలుగు జాతి సంపద 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేశారు ఇక్కడ 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపదని విధ్వంసం చేశారు సర్వనాశనం చేశారు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఈరోజు ప్రజల సంపదని నాశనం చేసి ఈరోజు మనందరినీ కూడా కావాలని చెప్పి మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడుతూ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే వీళ్ళు ఏమనాలి నాకు అర్థం కాలేదు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఎంఓయూలు చేస్తే అప్పటికే 5 లక్షల 20,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే 2 ఏళ్లలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా సమాధానం చెప్పాల్సిన బాధ్యతల పైన ఉంది ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కింద పోరాడి సాధిస్తే ఈరోజు ఒక 7,000 ఎకరాలు అమ్మేస్తే అది సర్వయోత్తనే ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితికి వస్తే ఏం చెప్పాలని అడుగుతున్నా అంటే తెలుగు వారి యొక్క సెంటిమెంట్ని 7,000 ఎకరాలు అమ్మేసి తాకట్టు పెట్టాలనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా ఆ రోజు మద్యపాన నిషేధం పెడతానన్న పెద్ద మనిషి 3 రెట్లు రేట్లు పెంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు నాసిరకం బ్రాండ్లన్నీ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాడు ఈ 11 నెలల్లో మీరు ఒకసారి చూస్తే అప్పు 79,000 కోట్లు ఆదాయం మాత్రం 70,000 కోట్లు ఎవరైనా మీరు ఈ మారిగాని ఆదాయానికంటే మించి అప్పులు చేస్తే ఏమవుతారు మీరు కనీసం ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటే పర్వాలేదు అట్లా కాకుండా ఆదాయానికంటే మించి అప్పు కూడా తీసుకొచ్చి ఖర్చు పెడితే అది దివాలా కాకపోతే ఏమవుతుంది రాష్ట్రం ఏమవుతుందో మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు మనం చూసినప్పుడు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మాట్లాడితే నేను ఏదో సమక్షేమ కార్యక్రమాలు చేసేశాను నా స్కీములంతా భారతదేశం అంతా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పే పరిస్థితికి వస్తున్నారు అది వాస్తవం కాదు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూడండి పబ్లిక్ లైఫ్లో ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ఎప్పటికప్పుడు జవాబుదారితనంగా పనిచేయాలి ఒక కుటుంబం ఖర్చులు కానీ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు బేరీ చేసుకొని ముందుకు పోతారు 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం ఫస్ట్ అసెంబ్లీ మీరు చూస్తే ఆ రోజు మనం ఓడిపోయిన తర్వాత ఓటాన్ అకౌంట్ తీసుకున్నాం తర్వాత వచ్చారు వెళ్ళి ఆ తర్వాత 2 బడ్జెట్లు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్లు పెట్టే ప్రభుత్వం ఇది అసెంబ్లీ పెట్టి ఇంత ఆదాయం వస్తుంది ఇంత అప్పు చేస్తున్నాం ఇంత ఖర్చులు చేయబోతున్నాం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ తాత జాగీరు కాదు ఇది ఈ రాష్ట్రం ప్రజలది భవిష్యత్తు 5 కోట్ల ప్రజలు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులది కానే కాదు పన్నులు కట్టేది మీరు రేపు అప్పు తీర్చేది మీరు భారం మీ పైన ఉంటుంది మీకు జవాబుదారీతనంగా ఉండవలసిన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా
అధికారంలో ఉండే పార్టీ బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి పార్టీ అసెంబ్లీ పెట్టి కనీసం బడ్జెట్ కూడా పాస్ చేసుకోలేకపోయారు. మాట్లాడితే కరోనా లేకపోతే తిరుపతి ఎలక్షన్. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందా లేదా? తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందా లేదా? అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి ఆ తర్వాత ఎలక్షన్కి వెళితే మీరు మాత్రం ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారని ఆ చరిత్రలో 40 ఏళ్ళు ఎప్పుడు చూడాల. ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలా. ఎందుకంటే భయం ఇతనికి. 170,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఈ సంవత్సరం ఇంకొక 100,000 కావాలి. అంటే 300,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో చేస్తే ఎక్కడైనా 1 రూపాయి పని కూడా చేయలేదు. దానిపైన ఇవన్నీ బయట వస్తే తిరుపతిలో ప్రభావం చూపిస్తుందని అసలు అసెంబ్లీ పెట్టకుండా బడ్జెట్ కూడా పెట్టకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చారంటే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇచ్చేది ఘోరంత, దోచేది కొండంత. ఈ విషయం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.